అండ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్. ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మన కుబోటా MU450 ట్రాక్టర్కి ఇచ్చు మరియు జెండా, బంపర్ రాడ్లు, ఎద్దు బొమ్మలు, గొలుసులు పెట్టడానికి తోటమల్ల గ్రామం వెళ్తున్నాం. మనం ఈరోజు తోటమల్ల గ్రామంలో ఉన్న జ్యోతి పౌండ్రీ నందు ఇచ్చు, అలాగే బంపర్కి గొలుసులో మన జ్యోతి పౌండ్రీలో ఈరోజు పెట్టిస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, కొబోటా ట్రాక్టర్ వచ్చేసి కింద మన చింతకాయ తగిలిచ్చే పిన్ ఉంటుంది కదా, ఆ బెడ్ కూర్చునే బోల్ట్ ఫిట్టింగ్కి ప్లేట్ అనేది చాలా బారుగా ఉంటుందంట, అందుకనే అంత బారు ప్లేటు. దానికి మనకి బోల్ట్ ఫిట్టింగ్ వచ్చి ఆరు బోల్ట్లు ఫిట్ చేయాలి. అక్కడ మార్కింగ్ చేస్తున్నారు అన్న మన మేస్త్రి గారు. మనకి అక్కడ ప్లేట్కి అనేది ఎక్కడెక్కడ పెంచాలి అనేది ఆల్రెడీ మార్కింగ్ చూసుకున్నాడు. అది ఆ ప్లేట్ మీద మార్క్ గీస్తున్నాడు. మార్క్ గీసిన తర్వాత డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లర్తో మనకి బెజ్జాలు అనేది వేసి మనకి డ్రిల్లర్తో బెజ్జాలు అనేది వేసి ఫిట్ అవుతుందా లేదా, చక్కగా ఫిట్ అవుతుందా లేదా, మంచిగా తేడా ఉందా అనేది తీసుకొని మళ్ళీ తీసి మనకి చింతకాయకి గంటల కాల బెడ్ ఒకటి బెడ్ ఆ బెడ్ అనేది మళ్ళీ మళ్ళీ చేయాలి. బిడ్డ అనేది వెల్డింగ్ చేస్తారు. మళ్ళీ ఫ్రెండ్స్, మనకి ఆ ప్లేట్ అనేది బాగా ఎక్కువగా ఉంది, అందుకనే ఇటు సైడ్ రెండు అంగుళాలు అటు సైడ్ ఒక అంగుళాలను తీసేస్తే ఎక్కడైంది మన మధ్యలో మళ్ళీ సొంపు నట్టు ఉంటుంది కదా, కింద గిరాయిలు తీసేసాం కాబట్టి ఆ సొంపు నట్టుకు కూడా మార్క్ వేసుకొని దాన్ని కూడా కట్ చేస్తున్నాం చూడండి. అదే
ఫ్రెండ్స్ మనకి అక్కడ చిన్న బెడ్జలనే కరెక్ట్గా సరిపోయి మనకి బెడ్ అనేది ఎల్లింగ్ చేస్తున్నారు కదండి. చింతకాయ పెట్టుకోవడానికి మనకు బెడ్గా ఉంటుంది కదా, కింద బెడ్ అనేది వెల్లింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి బెడ్ అనేది మొత్తం ఎల్లింగ్ పెట్టేసాక గ్రైనింగ్ అనేది కొట్టాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడన్నా బండి కింద ఎప్పుడన్నా దూరినా అవి కోసిపోకుండా ఉంటాయి. ఎర్చి కోనాలనేవి కూడా ఒకసారి గ్రైనింగ్ పట్టేసుకుంటే మనకి మళ్ళీ ఎప్పుడైనా బండి కింద ఏదైనా పని ఉండి ఎప్పుడన్నా కిందకి మనం దూరినా అవి మనకి కోసుకుపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా చూసి దగ్గరుండి గ్రైండింగ్ చేయించుకోవాలి అలాంటివి, తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడుతుంది గ్రైండింగ్ చేయకపోతే. Thank you.
కొబోటా వచ్చి ఇచ్చు అనేది మన షోరూమ్ వచ్చే బద్దలు ఉంటాయి కదా, ఆ బద్దలకి ముక్క అనేది పెట్టించుకొని పైకి లేపుకోవాలి. ఎందుకంటే మరి కిందకుంటే ఇచ్చు అనేది బాగా కిందగా ఉంటుంది, అందుకని మేము ఒక మొక్క అనేది కట్టించి ఒక రెండు బెత్తల మొక్క అనేది కట్టించి పైకి పెట్టి కట్టించాము. మళ్ళీ వాటికి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మొక్కలు పెట్టి వెనక్కి పెట్టాము. మళ్ళీ ఎదురక పెడితే మనకి పిన్ అనేది పడటం లేదు, ఎక్కువ బెడ్ అనేది ఎక్కువ లెంత్ ఎక్కువగా ఉంది. అందుకని మేము ఇంకో రెండు మొక్కలు ఎక్స్ట్రా పెట్టి కట్టించి బయటికి పెట్టించాము. ఇప్పుడైతే పిన్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. మనకి ఇచ్చి హెవీ ఇచ్చు అది పిన్ అనేది కాకుండా పైన ప్లేట్
అడిగి ఇచ్చా తర్వాత పోయి తెచ్చా బాపర మాదా అన్న బామ తిన్న తెచ్చా అప్పుడు మా నాన్నరా.